पकड़े नागार्जुन सागर प्रोजेक्ट उन्ना कुड़ा ये नियोजित वर्गम लो सागुनेटिकी दशाब्दालु का कुड़ा यद्दडी मनकल्ल एदुटे कुड़ा कनिपिस्ता उन्ना कुड़ा ये ओकरु कुड़ा गतंलो पट्टिंचुकुन्न परिस्थितुलु लेवु ई रोजु पुट्टिन बिड्डकु అందరే తల్లిపాల మాదిరిగానే సముద్రంలో ప్రయాణిస్తున్న వారికి దక్కని గుక్కెడు మంచినీటి మాదిరిగానే ఇన్ని దశాబ్దాల పాటు కృష్ణమ్మ ఒడ్డున ఉన్న ఈ ప్రాంతానికి కృష్ణా నది నీరు దక్కని పరిస్థితి ఈ నియోజకవర్గంలోనూ ఈ ప్రాంతంలోనూ కనిపిస్తా ఉన్న పరిస్థితులు దశాబ్దాలుగా ఈ పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులన్నిటికీ కూడా మారుస్తూ ఈ రూపురేఖలన్నీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన రూపురేఖలన్నీ కూడా మార్చాలి అని తపన తాపత్రయంతో ఈరోజు 340 కోట్ల రూపాయలతో ఈరోజు వరిక పొడిసిన ఎత్తిపోతల ద్వారా పల్నాడుకు కృష్ణమ్మ నీరు అందించడం జరుగుతుంది అని చెప్పి చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇదే పథకానికి గతంలో మీరందరూ కూడా గమనించే ఉంటారు, ఇదే పథకానికి ఎన్నికలకు కేవలం నెల ముందు 2019 ఫిబ్రవరి మార్చి మాసాల్లో ఎన్నికలకు కేవలం నెల ముందు ఇదే ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేకపోయినా కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూమి ఏమాత్రం కూడా ప్రొక్యూర్ చేయకుండానే ఈ ప్రాజెక్టుకు గతంలో గత పాలకులు వచ్చి మనందరినీ కూడా మోసం చేసేందుకు టెంకాయ కొట్టారు. ప్రాజెక్టు ప్రారంభమవుతుంది అని చెప్పి మనందరినీ కూడా నమ్మించడానికి ప్రయత్నం చేశారు, నిస్సిగ్గుగా మోసం చేశారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే ప్రాజెక్టు ఈరోజు అటవీ శాఖ అనుమతులన్నీ కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాది నవంబర్ 6వ తారీఖున అంటే ఈ నెలలోనే నవంబర్ 6వ తారీఖున అటవీ శాఖ దగ్గర నుంచి అనుమతులు వచ్చాయి. అలాగే అభయారణ్యం కావటం వల్ల నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ వారికి సంబంధించిన అనుమతులు ఇదే సంవత్సరం మే మాసంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు వచ్చాయి. ఇదే ప్రాజెక్టుకు సంబంధించి భూములు ప్రొక్యూర్ చేసే కార్యక్రమం కూడా చేసింది ఎప్పుడు అంటే మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ బిడ్డ హయాంలోనే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మరి ఇవన్నీ కూడా లేకుండానే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ అనుమతులు కూడా లేకుండానే ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూమి కూడా ప్రొక్యూర్ చేయకుండానే మరి ఏ రకంగా 2019 ఎన్నికలకు కేవలం ఒక నెల ముందు ఏ రకంగా ఆ పెద్ద ఆయన ఏ రకంగా అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు గత పాలకులు ఏ రకంగా వచ్చి ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టాడు అని చెప్పి గట్టిగా కూడా నేను ఇవాళ ఏదైనా కూడా చేసేసరికి చిత్తశుద్ధి ఉండాలి, ఏదైనా కూడా మాట నోట్లో నుంచి మాట వచ్చేసరికి దాంట్లో నిజాయితీ ఉండాలి. ప్రజలను మోసం చేయాలి, రైతులను మోసం చేయాలి, అక్కచెల్లెమ్మలను మోసం చేయాలి, చదువుకుంటున్న పిల్లలను సైతం మోసం చేయాలి అని చెప్పి
అడుగడుగునా కూడా మోసంతోనే అడుగులు వేస్తే ఏం జరుగుతా ఉంది, ఏం జరగబోతుంది అన్నది ప్రజలే 2019 లో గట్టిగా చెప్పారు. ఏమని చెప్పారు? 175 నియోజకవర్గాలకు గాను 175 నియోజకవర్గాలకు గాను గతంలో పాలన చేసిన ఆ చంద్రబాబు నాయుడు గారికి కేవలం 23 స్థానాలకే పరిమితం చేస్తూ ప్రజలు గట్టిగా తీర్పునిచ్చాడు. అబద్ధాలను నమ్మము, మోసాలకు ఓటు వేయము అని చెప్పి ప్రజలు గట్టిగా తీర్పునిచ్చిన పరిస్థితులు మనం అంతా కూడా చూశాం. ఈరోజు అందుకు భిన్నంగా ఈరోజు అన్ని అనుమతులు కూడా తీసుకొచ్చిన తర్వాత ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ లిఫ్ట్ను 4 పంపులతో నాగార్జున సాగర్ కు 40 కిలోమీటర్ల ఎగువన నిర్మిస్తా ఉన్నాం. వరకు పొడిసిన వాగు నుంచి నీటిని రోజుకు 281 క్యూసెక్కులు చెప్పున మొత్తం మొదటి దశ కింద 1.57 టీఎంసీల నీరును తరలించడం ద్వారా 25,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 20,000 మంది జనాభాకు త్రాగునీరు అందించే కార్యక్రమానికి ఈ లిఫ్ట్ ద్వారా మంచి జరుగుతుంది. ఈ లిఫ్ట్ దాదాపుగా 340 కోట్ల వ్యయంతో ఈ ప్రాంతానికి నీటిని తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ మీ అందరితో కూడా ఇక్కడే ఇంకా కొన్ని విషయాలను కూడా మీ అందరితో కూడా పంచుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎంత అవసరమో ఈ ప్రాంతానికి అన్న విషయం పూర్తిగా తెలిసిన వ్యక్తుల్లో నేనొకరిని, మీ అందరి గుండె చప్పుడు విన్న వ్యక్తుల్లో నేనొకరిని. కాబట్టి ఈ ప్రాజెక్టును దశల వారీగా ఈ ప్రాజెక్టును మా చెల్ల నియోజకవర్గం, దాని తర్వాత వెనుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి, దాని తర్వాత ఎర్రగొండపాలెం దాకా కూడా నీటికిపోయే కార్యక్రమం దశల వారీగా జరుగుతుంది. దీనికి సంబంధించిన అనుమతులన్నీ కూడా అటవీ శాఖ అనుమతులైతేనేమి, ఎన్వైరన్మెంట్ అనుమతులైతేనేమి, దీనికి సంబంధించిన అనుమతులన్నీ కూడా ఇప్పటికే తీసుకొని రాగలిగాము అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. దేవుడి దయతో రాబోయే రోజుల్లో దశల వారీగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ పోతాం. దేవుడి దయతో ఈ ప్రాజెక్టు ఎప్పుడైతే పూర్తవుతుందో 125,000 ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా 100,000 మందికి త్రాగునీరు అందించే కార్యక్రమం కూడా ఈ ప్రాజెక్టు వల్ల జరుగుతుంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను అని చెప్పి మీ బిడ్డగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు